ఇప్పుడు మనమైతే పార్ట్ 3 చూద్దాం. ఇక్కడికి క్రిస్టియన్స్ రావాలని ఏం లేదు. క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ ఎవరైనా రావచ్చు. ఇక్కడికి కుల మతం భేదాలు ఏం లేవు. ఇక్కడికి అయితే అందరూ వస్తున్నారు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఉంటారు కదా ఓన్లీ క్రిస్టియన్స్ వెళ్ళాలి వాళ్ళే చూడాలని. ఇక్కడైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరు వస్తున్నారు, అందరు చూస్తున్నారు. ఈ చర్చిని అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి. క్రిస్టియన్సే వెళ్ళాలని ఏం లేదు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్, చూడాలి. చూడదగ్గన మంచి ప్రదేశం, మీరు కూడా చూడాలి. మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ జనరేషన్లో ఇలాంటి మంచి చర్చ్ కట్టలేరు. వాళ్ళైతే అప్పుడు ఎట్లా కట్టారు, టెక్నాలజీ వాడారు, చాలా అద్భుతంగా కట్టారు. అయితే ఇక్కడ గార్డెన్ ఉంది కదా, ఇక్కడ అయితే మనం ఫొటోస్ అయితే దిగొచ్చు. మా మామ్, నేనే వచ్చాం, డాడీ వాళ్ళందరు బయట ఉన్నారు, వర్కర్స్ వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి చూసారా. ఇక్కడ మనమైతే గార్డెన్లో కూడా కూర్చోవచ్చు. ఎంతో కూల్గా ప్రశాంతంగా ఉంటుంది చూసారా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ చర్చ్ అయితే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఏం మెటీరియల్ యూజ్ చేశారో ఎంత బ్యూటిఫుల్గా కట్టారు. ఆసియా ఖండంలోనే ద బిగ్గెస్ట్ చర్చ్ చూసారా. మంకీస్ కూడా ప్రశాంతంగా కూర్చున్నాయి ఇక్కడైతే. మీరు కూడా ఒకసారి వీలైతే విజిట్ చేయండి చర్చ్ని అయితే. మెదక్ చర్చ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్లాంటి ప్లేసెస్ మళ్ళీ మళ్ళీ చూడలేం, అందుకే ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. లోపలికైతే ఇక్కడ మనం ఇట్లా నుంచి అయితే వెళ్ళాలి. ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది చర్చ్. బయటనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకైతే సండే రోజు అయితే ఫుల్ పబ్లిక్ అయితే వస్తుందంట. ఆ రోజు మనకి వాక్యం అయితే నడుస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చర్చ్ అయితే, నాకైతే చాలా నచ్చింది. మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇట్లా మొత్తం అయితే మీకోసం చూపిస్తున్నాను నేను. ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. ప్రశాంతంగా ఉంది చర్చ్ అయితే. మంచి మనం అయితే లోపలికి అయితే రమ్మని వీడియో తీస్తాం. పార్ట్ 4 చూద్దాం. ఓకే, బాయ్ బాయ్.